హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు నుంచి మనం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్లాగ్స్ అయితే చేస్తాను. అంటే స్టీల్ ప్లాంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి, కొన్ని ఎపిసోడ్స్ కింద ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ ఉంటాను. సో ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ ఇది. సో మనం టాపిక్లోకి వచ్చేస్తే, ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్న ఉక్కు నగరం స్టీల్ ప్లాంట్ ఉంది కదా, అక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు ప్లాంట్ లోపలికి వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నా మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మన ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇదంతా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఇది. సో నాకు ఈ రోడ్లు కూడా చాలా బాగుంటాయి లోపల టౌన్షిప్ అంతా. సో మంచి గ్రీనరీ. సో నాకైతే చాలా నచ్చుతుంది ఇక్కడ రైడ్ చేయాలంటే. ఇది యాక్చువల్గా నేను రికార్డ్ చేస్తుంది యాక్చువల్గా దసరాకు వెళ్ళాం అన్నమాట ప్లాంట్. యాక్చువల్గా మా పెద్దయ్యన్ అందులో ఎంప్లాయ్ అనమాట. అంటే ఇక్కడ వర్క్ చేస్తారు ప్లాంట్లో, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. సో మా పెద్దయ్యన్ వాళ్ళ పర్మిషన్ వల్ల ఇప్పుడు మేము వెళ్తున్నాం విత్ ఫ్యామిలీతో లోపలికి. సో అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ బ్లాగ్ చేసుకోవడం కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను రికార్డ్ చేసుకున్నాను. సో మీకు అంతా చూపించలేను, అదంటే పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి, గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అంతా పర్టికులర్గా చూపించడానికి ఉండదు. జస్ట్ మీకు పైన మీకు అలా చూపిస్తాను, దాన్ని తగ్గట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో అండ్ ప్లాంట్ కూడా మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం ఒక 1 డే అయితే దీన్ని కంపల్సరీ మనం ఇవ్వాలి. వితిన్ 1 డేలో అయితే మనం కొంచెం అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు యాక్చువల్ మెయిన్ టాపిక్ అంటే అసలు స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఐరన్ అనేది తయారవుతుంది. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ఐరన్. ఇక కానివ్వండి బై త్రూ ట్రైన్స్, లారీస్ ఇవన్నీ, అంటే ఐరన్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ నుంచి త్రూ వరల్డ్ వైడ్కి మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి, ఐ మీన్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఇక్కడి నుంచి. సో మీకు వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ని కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి, అంటే ప్లాంట్ వెళ్ళే దారిలో. ఇక్కడ మేము తీయడానికి అవ్వలేదు. సో అవి బిల్డింగ్స్ ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు జాబ్ వచ్చి ప్లాంట్లో జాబ్ వచ్చిన ఉంటారు కదా, ప్లేస్ అవుతారు కదా, ప్లేస్మెంట్స్ అవి రిక్రూట్ చేసుకుంటారు కదా. సో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. అంటే ఇందులో ఎంటీఏ అని జేటీస్ అని కూడా ఉంటాయి. అంటే ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్, జేటీ అంటే జూనియర్ ట్రైనింగ్ అని ఉంటాయి. ఫస్ట్ జేటీ చేసిన తర్వాత ఎంటీకి వెళ్తారు, ఆ తర్వాత డిపార్ట్మెంట్ బట్టి ఉంటాయి అనుకుంటా. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్కి వచ్చాం, ఇది ఎంట్రన్స్. అండ్ మనం ఇప్పుడు ప్లాంట్ లోపలైతే లోపలికి వచ్చేసాం. సో లోపల ఎలా ఉంటుందన్నమాట. సో మీకు ఆ గోపుర వ్యూ బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా లోపల చేసేది అంటే స్టీల్ ప్లాంట్ అంటే చాలామంది స్టీల్ సంబంధించి ఏదో చేస్తారు అనుకుంటారు, కానీ ఇక్కడ మోస్ట్ అంటే మొత్తం ఐరన్ అన్నమాట. మనం ఇంట్లో వాడుకుంటాం కదా, అంటే ఇల్లు కట్టడానికి ఉపయోగించే ఐరన్ ఉంటుంది చూడండి, అది ఇక్కడ నుంచి వస్తుంది. టోటల్ ఇక్కడే మేము అంతా రెడీ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి వేరే వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఐరన్. చాలా ఒక టన్నుల్లో, ఐ మీన్
ఇన్ని టన్స్ అని రోజు కింద టన్నులు అన్నీ చెప్పి వెళ్తుంది ఈ ప్రొడక్ట్స్ అన్నీ. నిజంగా అసలు లోపలైతే ఒక రేంజ్లో ఉంది ఆ మిషనరీ ఏంటి అది ఇది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది అది అది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అని బోర్డ్ మెంబర్స్ వీళ్ళు ఉంటారు కదా స్టీల్ ప్లాంట్ సంబంధించి వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ అన్నమాట ఆఫీసర్స్ అని వాళ్ళు ఉంటారు అన్నమాట అందులో. సో ఆ బిల్డింగ్స్ కూడా చాలా హై చాలా పెద్దగా ఉన్నాయి. అంటే సీనియర్ ఆఫీసర్స్ ఉంటారనమాట అంటే డైరెక్టర్స్ అని బాగా పెద్ద హైయెస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే వాళ్ళ ఆఫీస్ ప్రెమిసెస్ కావచ్చు సమ్ వర్క్ ప్లేస్ కావచ్చు అక్కడి నుంచి అనమాట. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసి అది కూడా ఉంటుంది. సో ఆ టైప్ అనమాట అదంతా. సో మనకి ఇక్కడ బేసిక్గా ఇక్కడ మన ప్రొడక్ట్స్ తయారయ్యేవి ఏముంటాయంటే ఫోర్జ్డ్ రౌండ్స్ అనేవి ఉంటాయి ఫోర్జ్డ్, అలాగే రీబార్స్ రౌండ్స్, అలాగే వైర్ రాడ్స్ కాయిల్ అని ఉంటుంది, అలాగే స్ట్రక్చరల్స్ అని ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు ఇక్కడ మ్యాక్సిమం మనం చూసుకుంటే ఇక్కడ ఒక టెన్ ప్లాంట్స్ అయితే ఉంటాయి అంటే డిపార్ట్మెంట్స్ లాగా అనమాట. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇంతమంది ఎంప్లాయీస్ అని ఉంటారు. ఎంప్లాయీస్ కూడా తక్కువలో కాదు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తెలిసి 200-300 పైగానే ఉంటారంట. ఇక్కడ 10 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే కోకోవెన్స్ అండ్ కోయిల్ కెమికల్ ప్లాంట్ ఒకటి, అలాగే సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నెస్, క్యాల్సినింగ్ అండ్ రిఫ్రాక్టరీ మెటీరియల్ ప్లాంట్, స్టీల్ మెల్ట్ షాప్ అండ్ కంటిన్యూస్ క్యాస్టింగ్, లైట్ అండ్ మీడియం మర్చెంట్ మిల్, మీడియం మర్చెంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్, వైర్ రాడ్ మిల్ WRM, స్టీల్ మెల్ట్ షాప్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఇవైతే మెయిన్గా ఇక్కడ ఫంక్షన్ అయ్యే డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని వందల్లో ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే కోకోవెన్స్ అండ్ కోయిల్ కెమికల్ ప్లాంట్స్లో కొన్ని ఫంక్షన్స్ అయితే జరుగుతాయన్నమాట. అవి ఏంటంటే కోక్ డ్రై కూలింగ్ ప్లాంట్, కోక్ కెమికల్ ప్లాంట్ CCP అంటారు, గ్యాస్ కండెన్సేషన్ సెక్షన్, అమోనియం సల్ఫేట్ సెక్షన్, ఫైనల్ గ్యాస్ కూలింగ్ అండ్ నాప్థలిన్ వాషింగ్, బెన్జాల్ రికవరీ, డ్రై ప్యూరిఫికేషన్ యూనిట్ అండ్ థార్ డిస్టిలేషన్ ప్లాంట్. సో ఇవి ఉంటాయన్నమాట. అంటే ఇవి మెయిన్ ఫంక్షన్స్, అంటే అందులో ఈ సబ్ ప్రాపర్టీస్ ఉంటాయి అవన్నమాట. ఆ ఫంక్షనింగ్ అంతా ఉంటాయి ఆ ప్లాంట్స్లో. సో మనకి ఇలా అంటే చాలా అంటే లోపల ఒక ప్రాసెస్కి చాలా అంటే చాలా దానికి ఒక స్టేజెస్ వరకు మనకి వర్క్ అనేది ఉంటుందన్నమాట అసైన్ చేసి. సో మనకి అంటే మనం డైలీ వాడి ఒక చిన్న గుండు సూద అవ్వచ్చు లేదంటే ఒక పిన్ అవ్వచ్చు అది ఐరన్ కదా, ఒక క్లిప్ కానీ ఇలాంటివి. అంటే ఈ ప్రాసెస్ అంతా చూసినప్పటికీ మనం చిన్న వస్తువు ఏదైనా థింగ్ ఇంట్లో వాడతాం కదా అది ఈ ప్రాసెస్ అంతా దాటుకుని వచ్చిన మెటీరియల్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో అంత చిన్నదానికి కూడా ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుందంటే నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. సో ఈ మిషన్ మీ మిషనరీ మ్యాన్మేడ్ మిషన్స్ అవి. సో అసలు చాలా పెద్ద పెద్దవి ఇవి. ఆ పైప్ లైన్స్ కానీ ఆ గ్యాస్ పైప్స్ కానీ అసలు ఒక రేంజ్లో ఉంది. అండ్ మెయిన్గా స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళిపోవాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి అసలు అవ్వదు. ఎందుకంటే దీనికి ఒక పర్మిషన్ అంటూ కావాలి, అలాగే మనకి తెలిసిన రిలేటివ్ కావచ్చు ఎవరన్నా ప్లాంట్ ఎంప్లాయ్ పర్మిషన్ అయితే మనకు ఉండాలి లోపలికి వెళ్ళాలంటే. అదైనా ఇప్పుడు కోవిడ్ టైంలో అసలు అలౌ చేయట్లేదు. అండ్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే దసరాకి వెళ్ళాం. దసరాకి ఏదో అప్పుడు లక్కీగా అంటే ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ విజిట్ చేయాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది. సో అది తెచ్చుకుంటే దానివల్ల మేము వెళ్ళటం జరిగింది అనమాట. మా పెద్దన అందులో వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్లాంట్ ఎంప్లాయ్ కాబట్టి మాకు వీలైంది. సో ప్రతిసారి పంపిస్తారన్న గ్యారంటీ లేదు లోపలికి. సో అంత స్ట్రిక్ట్ అంత రూల్స్ అన్నీ వచ్చేసాయి. సో అప్పుడు మాత్రం కాకపోతే మేము ఎక్కువ విజిట్ చేయడానికి అవ్వలేదు. సో చాలా తక్కువ అంటే ఫర్ సపోజ్ WRM ఉంది వైర్ రాడ్ మిల్ అని, అది అంటే మా పెద్దన వర్క్ చేసే డిపార్ట్మెంట్ అది చూసాం. అలాగే వేరే సెంటర్ ప్లాంట్ అని, బ్లాస్ట్ ఫర్నెస్ అని కొన్ని ఉన్నాయి.
ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్ అని ఈ లోపల కొన్ని రెండు మూడు విజిట్ చేసాం అంతే. సో మాకు టైం సరిపోలేదు. అండ్ మార్నింగ్ చెక్ఇన్ అయిన తర్వాత ఐ మీన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఎగ్జాక్ట్గా అదే టైంకి మళ్ళీ ఈవినింగ్ అంటే షిఫ్ట్స్ కింద వర్కింగ్ ఉంటుంది కదా ప్లాంట్లో. సో బి షిఫ్ట్ వాళ్ళు ఈ టైం వర్క్ అని చెప్పేసి సి షిఫ్ట్ ఏ షిఫ్ట్ అలా అన్నమాట. సో మనకి బి షిఫ్ట్ వాళ్ళు ఐ మీన్ ఏ షిఫ్ట్ వాళ్ళు బి షిఫ్ట్ వాళ్ళు వెళ్ళే టైంలో మనం అంటే 6-7 ఆ టైంలో ఈవినింగ్ వెళ్ళిపోవాలి వాళ్ళతో పాటు. అప్పుడే గేట్స్ ఓపెన్ అవుతాయి అంత టైం టు టైం అనమాట ఇక్కడ జరిగేది. సో ఆ టైంలో కంపల్సరీ మనం వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ నైట్ 9:30, 10:30, 11 అయిపోతుంది ఓపెన్ చేసేటప్పటికి అలా అనమాట. సో అంటే 1 డే పర్మిషన్ అనమాట లోపలికి పాస్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది కోకోవెన్కి, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఇది ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళటానికి. సో లోపల జరిగేది అంటే ఒక పెద్ద మిషనరీ ఉంటుంది అంతా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో చేస్తాను. సో ఇంతవరకు మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఇన్ఫర్మేషన్. అని చాలామంది చూసుంటారు కదా ప్లాంట్ లోపల ఎలా ఉంటుందో ఏంటన్నది. సో వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.